దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మహాకృపను పెట్టి మరి ఎక్కువ వారం కాంతి టీవీ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు చూపించినట్టు మహాకృపను పెట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వారంలో వినేటువంటి వాక్యం ద్వారా అనేక మంది దీవింపబడ్డారని, ఆశీర్వదింపబడ్డారని, వారు మళ్ళా ఉజ్జీవంలోనికి వచ్చారని మేము నమ్ముతూ ఉన్నాం. చాలామంది ఫోన్లు చేశారు, వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఒకసారి ఈ కాంతి టీవీ ద్వారా దైవ ప్రార్థనా మందిరం మినిస్ట్రీస్ వారి ఈ సమయంలో యేసు నిన్ను ప్రేమించుచున్నాడు అనేటువంటి కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్తున్నాం. ఇక వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు ఆది కాండం 29వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 29వ అధ్యాయం ఆది కాండం 31వ వచనాన్ని మనం చదివి ఉన్నాం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపా సత్సమ్రుడా, యేసు ప్రభ, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ఉచితమైన ఈ మహాకృపను బట్టి మరి ఒకసారి నీ బిడ్డలను ఈ కాంతి టీవీ ద్వారా కలుసుకున్నట్టుకు ఇచ్చిన ఈ సమయంను బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. కేవలం నేను అల్పుడున్నాను ప్రభా, కేవలం నేను భౌతికంగా నిలబడి ఉన్నాను. నా స్వరం బంధించండి, మీ స్వరంతో మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేయా విషయాన్ని మనము చూస్తాం. యాకోబు తండ్రిని సహోదరిని మోసం చేసి తల్లి యొక్క సలహా ప్రకారము ఆయన తన మేనమామ ఇంటికి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాము. ఈ పారిపోయిన తర్వాత అక్కడ తన మేనమామ లాభం యొక్క పెద్ద మరి చిన్న కుమార్తెను రాహీలను ప్రేమించాడు యాకోబు. దాని నిమిత్తం మరి 7 సంవత్సరాలు అక్కడ వేటి చాకరీ చేసి లేయా రాహీల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ రాత్రి వేళ వివాహము, లేయాతో వివాహము జరిపించి ఆ లేయాను మొక్కను చూసినప్పుడు యాకోబు కూడా లేయాను ద్వేషించినట్లుగా మనం చూస్తాం. లేయా చీపు కలది, రాహేలు సౌందర్యవతి. సౌందర్యవతి అయినటువంటి రాహేలని తండ్రి ప్రేమిస్తాడు, తల్లి ప్రేమిస్తుంది, అన్నదమ్ములు ప్రేమిస్తారు, అందరూ ప్రేమిస్తారు, ఆఖరికి కట్టుకున్నవాడు ప్రేమిస్తాడు. కానీ లేయాని తల్లిదండ్రులు ప్రేమించరు, చెల్లెలు కూడా తనకంటే అందహీనమైనది అనేటువంటి భావం చెల్లెల్లో కూడా ఉంటుంది. కానీ అందరిచే, ఒక రకంగా చెప్పాలంటే అందరిచే ద్వేషింపబడినటువంటి వ్యక్తిగా మనము లేయాని మనం చూస్తాం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచెను. ఇది నాని ద్వేషింపబడేవారు చాలామంది ఉంటారు. ఒకవేళ ఆస్తిని బట్టి, సౌందర్యాన్ని బట్టి, స్థితిని బట్టి ప్రేమించేవారు ఎక్కువ ఉంటారు. కానీ అవి పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రేమను మనం పొందుకోలేము. కానీ ఇక్కడ లే యొక్క ఒక కంటి విషయంలో, ఒక లేయ యొక్క కళ్ళు, చీపి కళ్ళు, చిన్న కళ్ళు, ఆ చిన్న కళ్ళును చూసి ప్రేమించడం మానేశారు వీళ్ళందరూ కూడా. కానీ అటువంటి స్త్రీని ఎవరు ప్రేమిస్తున్నారు అంటే దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇది నన్ను వాక్యం వింటున్నట్టు నీవు కూడా కొన్ని సందర్భాల్లో నీవు కూడా నీ ఇంట్లో వారితో నువ్వు ద్వేషింపబడవచ్చు. నువ్వు చేస్తున్న ఆఫీసులో లేదా నువ్వు చేస్తున్న యొక్క మరొక స్థలంలో నువ్వు ద్వేషింపబడవచ్చు.
లేదా నీ సమాజంలో నువ్వు ద్వేషింపబడవచ్చు. నీ అనే వారందరూ కూడా నిన్ను ద్వేషించవచ్చు. కానీ ఆ సమయంలో నువ్వు అనుకుంటావు, నన్ను అందరూ ద్వేషించేవారే కానీ నన్ను ప్రేమించేవారు ఎవరూ లేరు. ఒకవేళ నేను ఎంత మంచిగా నేను వెళుతున్నప్పటికీ, నేను ఎంత మంచిగా వారితో స్నేహం చేయాలనుకున్నప్పటికీ, ఎంత మర్యాదస్తులుగా నేను వారితో నేను సంభాషించాలి మాట్లాడాలనుకున్నప్పటికీ కూడా అందరూ నన్ను ద్వేషిస్తున్నారు. ఈ లోకంలో నన్ను ఎవరైనా ప్రేమించేవారు లేదా నన్ను ద్వేషించేవారును బట్టి చూచి కనికరించేవారు ఎవరైనా ఉన్నారా అని ఒకవేళ నీకు ఈ మెసేజ్ ద్వారా నీ మనసులో తోయవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరితో అయితే ద్వేషింపబడుతున్నావో వారిని దేవుడు చూస్తున్నాడు, ద్వేషింపబడుతున్నట్టు నిన్నును కూడా దేవుడు చూస్తున్నాడు. మన దేవుడు చూచే దేవుడు, చూడలేని దేవుడు కాదు. ఆయన మాట్లాడే దేవుడు, మూగవాడు కాదు. సహాయం చేయగలిగిన దేవుడు, నిస్సహాయుడు కాదు. ఆదరించగలిగిన దేవుడు, నిరాధారుడు కాదు. కాబట్టి నువ్వు ద్వేషింపబడుతున్నాను ద్వేషింపబడుతున్నానని చెప్పేసి నువ్వు కృంగిపోయే నీవు, నన్ను ప్రేమించే దేవుడు నాకు ఒకడు ఉన్నాడని నువ్వు దేవుని వైపు అనగా యేసు వైపు తిరిగిన ఎడల నువ్వు ఎందుకు ద్వేషింపబడుతున్నావో అందరితో, అది నీ స్థితి ఏమైనప్పటికీ కూడా దేవుడు నిన్ను ప్రేమించేవారిగా ప్రతి ఒక్కరిని మార్చగలడానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే నువ్వు అనుకోవచ్చు, నేను అనుకుంటాను, అందరూ నన్ను ద్వేషిస్తున్నారు, నన్ను ఎవరు ప్రేమించేవారు లేరా, నా నేను ద్వేషిస్తున్న వారిని నేను ఏం చేశానని నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరా అని చెప్పేసి ఒకసారి అనుకో సందర్భం వస్తుంటుంది. కానీ మనం అదే విషయాన్ని మనం చూస్తాం నిర్గమకాండము 3:7 మోషేని పిలిచినటువంటి దేవుడు మోషేతో చెప్తాడు. 7 అంటాడు, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారు దుఃఖములు నాకు తెలిసేయున్నవి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చాలా జాగ్రత్తగా గమనించండి, దేవుని వాక్యాన్ని మనం వింటున్నట్టు మనము చాలా శ్రద్ధగా మనం చూసినట్లయితే, ఇక్కడ ఐగుప్త దేశంలో ఐగుప్త రాజైనటువంటి ఫరో ఇస్రాయల్ ప్రజలను ఏ రీతిగా బాధ పెట్టాడో, పనులలో ఎట్టి చాకరితో ఎటువంటి రీతి అయినటువంటి కష్టపెట్టాడో, ఏ రీతిగా వారిని హింసించాడో, ఏ రీతిగా వారు శ్రమలు అనుభవిస్తున్నారో, ఈ శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారిని దేవుడు చూస్తున్నాడు. అంతేకాదు శ్రమ పడుతున్నట్టు ఇస్రాయల్ ప్రజలను చూస్తున్నాడు, శ్రమ పెడుతున్నటువంటి ఐగుప్త ప్రజలను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూడలేదండి అంటారు చాలామంది. కొంతమంది అంటారు, ఏమంటే మేము ఇన్ని కష్టాలు పడుతున్నాము, ఇన్ని శ్రమలు పెడుతున్నాము, మా వాళ్లే మాకు ఇన్ని శ్రమలు కలగజేస్తున్నారు, నేను చేస్తున్నటువంటి కంపెనీలోనే నేను అంతా నమ్మకంగా పనిచేస్తున్నా, నాకు వాళ్ళు శ్రమ పెడుతున్నారు, నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పేసి కొంతమంది అడుగుతుంటే నేను అనుకుంటుంటాను, ఇస్రాయేలు ప్రజలు కష్టపడుతున్నప్పుడు చూచినటువంటి దేవుడు ఈ దినాన్ని నువ్వు కష్టపడితే దేవుడు నిన్ను చూడడా? దేవుడు అక్కడ చూడడానికి మరి ఒక కారణం ఉంది, తమ్మును కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను శ్రమ పెడుతున్నటువంటి ప్రజలను లేదా నిన్ను శ్రమ పెడుతున్నటువంటి అధికారి లేదా నిన్ను శ్రమ పెడుతున్నటువంటి ఒక వాదా కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నప్పటికీ నీ ఆ వ్యక్తి గురించి నీవు ఆలోచించనే కాదు, కానీ ఆ శ్రమలను చూస్తున్నటువంటి శ్రమ పెట్టు వారిని చూస్తున్నటువంటి దేవునికి నీవు మరపెట్టినప్పుడు వారిని దుఃఖాలు దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ దుఃఖాన్ని కూడా ఈ దినాన్ని చూస్తూ ఉన్నాడు దేవుడు. నువ్వు పెడుతున్నట్టు మరవింటున్నటువంటి దేవుడు దానికి మార్గాన్ని పరిష్కారం చేయగలిగిన దేవుడు. దేవుడు నామ స్తోత్రం. ద్వేషింపబడుతున్న నీవు కానీ లేదా శ్రమ పడుతున్నటువంటి నీవు కానీ ఒకవేళ నీకు మనశ్శాంతి లేక నిద్ర లేకపోవచ్చు, కానీ నా జీవితంలో నేను ఒకటి అనుకుంటాను, శ్రమ పడుతున్నప్పుడు మనకి నిద్ర పట్టదు,
ఎవరైనా మనం ద్వేషిస్తున్నప్పుడు నిద్ర పట్టదు. ఒకవేళ ఎవరైనా మన మీద నిందలు వేస్తున్నప్పుడు మనకి నిద్ర పడే విధంగా మనం ఆలోచిస్తాం. కానీ దేవుని ఎరిగినటువంటి మనము వాటి గురించి అసలు మనము ఆలోచించవలసిన పనే లేదు. వాటి గురించి మనం అసలు తలంచవలసినటువంటి పని లేదు. ఎందుచేతనంటే వాటిని అన్నిటిన్నిటి చూచినటువంటి దేవుడు మనకు ఒకడు ఉన్నాడు, దానికి పరిష్కారం చేస్తాం. శ్రమ పెడుతున్నాం, శ్రమ పడుతున్నాం అని మనము అనుకుంటే ఒకవేళ శ్రమ పెట్టేవారు మనల్ని బట్టి సంతోషించవచ్చు. శ్రమను పెట్టేవారు మన శ్రమను చూసి వారు సంతోషించవచ్చు, కానీ దేవుడు నీ శ్రమను చూసి సంతోషించేవాడు కాదు. కానీ ఆ శ్రమ నుంచి నిన్ను విడుదల చేయడానికి ఆయన యొక్క ఒక వాక్యాన్ని లేదా మరి యొక్క సహాయాన్ని వారు నీ దగ్గరికి పంపించగలిగినటువంటి దేవుడు అని దేవుడు నామ స్తోత్రం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా దేవుడు, నీవు దేవునిలో ఉన్నట్లయితే దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిన నాటికైనా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు అనే సత్యాన్ని నువ్వు గ్రహించాలి. శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోడు, కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు గనుకనే నాకు ఈ శ్రమ కలిగింది, నాకు ఈ కష్టం కలిగింది. ఒకవేళ దేవుడు నాకు దూరంగా ఉండటం వలనే నానే వాళ్ళు కూడా నన్ను శ్రమ పెడుతున్నారు అని మనము ఒక్కొక్క సందర్భంలో భ్రమపడవచ్చు, లేదా ఆ శ్రమను బట్టి మనకి రకరకాలైన ఆలోచన కలగజేయచ్చు. కానీ శ్రమలలో కూడా తోడై ఉండేటువంటి దేవుడు, అంతేకాదు ఆ శ్రమలలో లేనప్పుడు నీకు ఇంకా దూరంగా ఉండొచ్చు, కానీ శ్రమలు కలిగినప్పుడు దేవుడు నీతోనే నీ పక్కనే ఉంటాడనే సత్యాన్ని మనము ఈ బైబిల్ ద్వారా మనము ఖచ్చితంగా గ్రహించగలుగుతున్నామండి. కారణం ఏంటంటే నెబుకద్నెజరు రాజు షడ్రక్ మేషక్ అబ్నెగోలను రాజు చెప్పిన యొక్క శాసనాన్ని వారు అనుసరించలేనటువంటి యొక్క ఫిర్యాదు ద్వారా, ఆ ప్రజలు చెప్పినటువంటి యొక్క ఫిర్యాదు ద్వారా వారు ఆ రీతిగా శాసనానికి వారు లోబడలేనటువంటి వారు అయినప్పటికీ దేవునికి మాత్రమే వారు లోబడి ఉన్నారు. కానీ రాజును కూడా ఎదిరించినటువంటి వాళ్ళు మన దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. రాజును కూడా ఎదిరించి అయ్యగారు అని చేతులు కట్టుకుని నిలబడినటువంటి ఆ షడ్రక్ మేషక్ అబ్నెగోలను మనం చూస్తున్నప్పుడు, ఎప్పుడైతే వారు చట్టానికి లోబడలేదని చెప్పేసి నిన్ను శ్రమలు పెడుతున్నాను, ఏడింతల శ్రమలను నిన్ను వేస్తున్నానని చెప్పేసి అన్నప్పుడు వారు రాజుని రాజుగా నెబుకద్నెజరు రాజా అని సంబోధించినట్లుగా మనం చూసి ఏంటంటే ఎంత ధైర్యం వచ్చిందో చూడండి. అప్పుడు ఎందుచేత కాసేపు ఉంటే నేను చచ్చిపోతాను కదా, చచ్చిపోయిన తర్వాత వీడేం చేస్తాడు నన్ను అని చెప్పేసి ఉద్దేశంతో కాదు. ఎందుకంటే దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మనకి ధైర్యం వస్తుంది. ఈ నెబుకద్నెజరు రాజు ఎప్పుడైతే ఆ మాట అనగానే ఆయన పౌరుషము కలిగింది, ఆయన వెంటనే చెప్తాడు ఏడింతలుగా ఆ మంటను పెట్టండి, వాళ్ళు చెయ్యండి. కానీ ఆ ఏడింతలు మంట పెంచిన తర్వాత ఈ షడ్రక్ మేషక్ అబ్నెగోలను కొంతమంది తీసుకువెళ్ళి పనివారు తీసుకువెళ్ళి అందులో వేసిన తర్వాత, నీవు అక్కడ దేవుడు నీతో ఉన్నాడా, శ్రమ పడుతున్న వారితో దేవుడు ఉన్నాడా, శ్రమ పడుతున్న వారికి దేవుడు దూరంగా ఉన్నాడా, సమీపంగా ఉన్నాడా, దేవుడు వారితోనే ఉన్నాడా, శ్రమలతో కూడా ఆయన మనతో కూడా పాలివాడుగా ఉన్నాడా లేదా అనే సత్యాన్ని మనం ఆ దానియేలు గ్రంథంలో చదువుతున్నప్పుడు ఖచ్చితంగా నీకు బోధపడుతుంది. నువ్వు శ్రమ పడుతున్నప్పుడు దేవుడు నీతోనే ఉంటాడనేటువంటి విషయాన్ని నీవు మర్చిపోతున్నావు. ఖచ్చితంగా దేవుడు నీతోనే ఉంటాడు అక్కడ. ఎందుకంటే షడ్రక్ మేషక్ అబ్నెగోలు ఆ మంటల్లో ఉంటున్నప్పుడు అక్కడ రాజు సింహాసనం ఏం చూస్తున్నాడు, ఏమని అంటే నాలుగో వాడిని చూస్తున్నాం. ఆ నాలుగో వాడు ఎవడు? అయ్యా మన ముగ్గునే కదా వేశాం, ఒకవేళ వేసినటువంటి వాడు మోసినటువంటి వాడు కూడా అందులో పడిపోయాడా, పడిపోతే వాడు కాలిపోతాడు. కానీ వాడు కాలిపోకుండా ఉండడానికి గల కారణం ఎవరు అంటే అక్కడ నీవు ప్రేమిస్తున్నటువంటి, నిన్ను చూస్తున్నటువంటి దేవుడు, నీకు సహాయం చేయాలనుకునే దేవుడు నీతోనే ఉన్నాడు. అంతేకాదు వారి ముగ్గురు చేతులు పట్టుకుని ఉన్నాడటన్న దేవుడు నామ స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు శ్రమ కలిగినప్పుడు దేవుడు నీ విడిచిపెట్టాడా, శ్రమ కలిగినప్పుడు దేవుడు నీతో ఉన్నాడా అంటే, నువ్వు ఒకవేళ శ్రమ కలిగినప్పుడు దేవుడు నాతో లేడు గనక నాకు ఈ శ్రమ సంభవించింది అని చెప్పేసి నువ్వు నేను ఒక్కోసారి తలుస్తూ ఉండండి అంటే ఆ శ్రమను బట్టి, ఆ శ్రమను బట్టి. శ్రమలు కలిగినప్పుడే దేవుడు మనకు అవసరము. ఒక వ్యక్తికి శ్రమ కలిగినప్పుడు ఒక వ్యక్తి యొక్క సహాయము మనం కోరుతాం, ఆ సహాయము కోరుకున్నప్పుడు ఆ వ్యక్తి చేయొచ్చు చేయకపోవచ్చు. కానీ మనము నమ్మిన దేవుడు, ఆ దేవుడు అంటున్నాడు శ్రమలలో నేను నీకు తోడై ఉన్నాను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మనిషిని అర్థిస్తే
చేస్తాను అని చెప్పవచ్చు, చేయకపోవచ్చు. కానీ శ్రమ కలిగినప్పుడు నాకు ఈ సమయంలో నాకు సహాయం చేసేవాడు ఎవడు అని మనము ఒకవేళ మనలను మనము ప్రశ్నించుకున్నా, ఒకవేళ మనకు తెలియకుండానే దేవుణ్ణే మనము ప్రశ్నించినా, అక్కడ చెప్పేటువంటి జవాబు అక్కడ వచ్చేది ఏంటంటే, నీవు శ్రమలలో ఉన్నప్పటికీ కూడా నేను నీకు తోడై ఉన్నాను. చూసారా? అలా ఈ లోకంలో నీకు నమ్మినటువంటి స్నేహితులు, లేదా నీకు కట్టుకున్నటువంటి వారు కానీ, లేదా నీకు కన్నవారు కానీ, లేదా నీ వ్యక్తి అమితముగా ప్రేమిస్తున్నట్టు నీ మధ్యలో తిరుగుతున్నట్టు వారు, లేదా నీ ద్వారా లబ్ధి పొందినటువంటి వారు, ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఇటువంటి గొప్ప ఆదరణ కలిగినటువంటి మాట, లేదా నీకు ధైర్యాన్ని ఇచ్చే మాట పలికేవారు ఎవరైనా ఉన్నారా అని అంటే, లేరని నేను చెప్తాను. అంత ధైర్యం ఇచ్చేటువంటి మనుషులు ఈ లోకంలో ఉండరు. కానీ నీకు కనబడని దేవుడు, నీకు నిత్యము ప్రత్యక్షమవుతున్నటువంటి దేవుడు, ఆ దేవుడు చెప్తున్నాడు, నువ్వు శ్రమలలో ఉన్నా కూడా నేను నీకు తోడై ఉన్నాను. మరి అలా తోడే ఉన్నానని చెప్తున్న దేవుడు నన్ను మర్చిపోయాడని నేను చెప్పేసి నువ్వు ఎలాగనుకుంటున్నావు? ఒకవేళ శ్రమలలో నీవు ఉన్నప్పుడు దేవుడు నిన్ను మర్చిపోయినట్లయితే, ఒకవేళ ఆ శ్రమలలో నీవు దేవుడిని నువ్వు మర్చిపోయేవేమో, ఒకసారి ఆలోచించు. శ్రమ వచ్చినప్పుడు నువ్వు దేవుడిని మర్చిపోవచ్చు, కానీ శ్రమ వచ్చినప్పుడు దేవుడు నీ జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక్కడ ఆయన చెప్తున్నాడు కదా, యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల భారమును నిత్యముగా చూచి తిని, దేవునామ స్తోత్రం. విన్నాడు కాదు, చూచాను అంటున్నాడండి. దేవునామ స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఆయన ఎవరు నేను చెప్పాను, ఇస్రాయల్ ప్రజలు మాత పెడుతున్నారు, వాళ్ళ పితృలు లేదా వృద్ధులైనటువంటి వారు వారు ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థన నేను విన్నాను అని కాదు. కానీ ఆయన అక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు ఏమంటే, నేను చూచి తిని వారు ఐగుప్తు దేశంలో నా ప్రజల బాధను నిశ్చయముగా, ఇది అబద్ధం కాదు, నేను కనులారా చూస్తున్నాను వారు ఏ శ్రమ అయితే అనుభవిస్తున్నారో, వారు కష్టపడుతున్నారో, ఏ విధంగా పసిపిల్లలకు కూడా పాలు ఇవ్వనాడు కూడా ఒప్పుకోలేనటువంటి ఐగుప్తు ప్రజల మధ్యలో ఆ పసిపిల్లను బట్టి కూడా వారు నలిగిపోతున్నారు, వృద్ధులకు నీళ్ళవడానికి కూడా వారు ఒప్పుకోవడం లేదు, పని చేస్తున్నారు కష్టపెడుతున్నారు, యా మా చెమట కాలుస్తున్నాం కానీ మాకు మనశ్శాంతి ప్రశాంతత లేదు అని నీవు చెప్పిన అవసరం లేదు. నువ్వు పడుతున్న ప్రతి శ్రమను దేవుడు చూస్తూ ఉన్నాడని దేవుని నామ స్తోత్రం. ఈ దినాన్ని నువ్వు పడుతున్న ప్రతి శ్రమను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ టీవీ ద్వారా చూస్తున్న నీవు ఒకే ఇదే విషయంలో నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే, ఒకవేళ దేవుడు చూడడం లేదు, ఎందుకు నేను ఈ వారం నేను మందిరానికి వెళ్ళాలని ఒకవేళ నువ్వు నిశ్చయించుకున్నట్లయితే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏమంటే, నిన్ను దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. ఒకవేళ నీ ఇంట్లో వారు ప్రార్థన చేస్తే వినడం కాదు, ఒకవేళ నీ ఇంట్లో లేదా నీ సంఘంలో ప్రార్థన చేస్తే కాదు, నిన్ను చూస్తున్నాడు దేవుడు. నిన్ను ఎవరైతే నిన్ను కష్టపెడుతున్నారో, నువ్వు ఎందుకైతే కష్టపెడుతున్నావు పడుతున్నావో, ఆ కష్టాన్ని చూచుతున్నటువంటి దేవుడు నామ స్తోత్రం. అది చూడలేదండి, నా దేవుడు చూస్తాడు. దేవుడు ఖచ్చితంగా మన శ్రమలు చూస్తున్నాడు. నేను చెప్తున్నాను, నిజంగా శ్రమలు వచ్చినప్పుడు దేవుడు చూడకపోతే మనం ఈ దినాల్లో ఇలా ఉండేవారము కాదు. దేవుడు చూడకపోతే మనం ఈ స్థితిలో ఉండేవారం కాదు. దేవుడు చూస్తున్నాడు. లేదా ద్వేషింపబడుట దేవుడు చూస్తున్నాడు. ఎవరు ద్వేషిస్తున్నారో చూస్తున్నాడు. అయితే ఆమె అక్కడ మళ్ళీ ప్రేమ పొందాలి, కన్నవారి ప్రేమైనా పొందాలి, కట్టుకున్న వారి ప్రేమైనా పొందాలి. ఒకవేళ ఈమె కలిగినటువంటి దీవెన వలన ఒకవేళ తోబుట్టు అసూయ పడవచ్చు, ద్వేషం మళ్ళీ ఒకవేళ ఈర్ష్య పడవచ్చు, అయినప్పటికీ కూడా ఈమెను ఒక స్థాయికి నేను తీసుకురావాలి, ఈమె మళ్ళా ఒకవేళ కట్టుకున్న వారితో ప్రేమింపబడేటువంటి వ్యక్తిగా కావాలి అంటే ఈమె ఏం చేయాలి నేను అని చెప్పేసి అనుకున్నా అంటే, ఏని గురించి అయితే ఎదురు చూస్తున్నాడు, ఎంతగా ప్రేమించి ఎంతగా నుండి కనీసం 5 నిమిషాలు కూడా ఒక సెకండ్ కూడా వదలకుండా రాహేలు కొంగెట్టు తిరుగుతున్నటువంటి యాకోబుకి రాహేలు వలన సంతానము ఇవ్వలేదు. కానీ ఎవరైతే ద్వేషింపబడుతున్నారో, భర్త కూడా ద్వేషింపబడుతూ ముఖం చూడడానికి కూడా అసహించుకుంటున్నటువంటి లేయా యొక్క గర్భాన్ని దేవుడు తెరిచినప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని మనం చూడాలండి. దేవుడు నామస్తుతి. ఎందుకంటే నువ్వు ద్వేషింపబడుతున్నాను అని అనుకున్నాను, కానీ నువ్వు ఎంతైతే ద్వేషింపబడుతున్నావో అంత సంతోషాన్ని దేవుడు మళ్ళా మన జీవితాలనికి ఆయన అనుగ్రహిస్తాడండి. నువ్వెంత సంతోషం, నువ్వు దుఃఖపడుతున్నావో, నువ్వు ఎంతైతే వేదన పడుతున్నావో, నువ్వు ఎంతైతే నువ్వు మనస్థిమితం లేక జీవిస్తున్నావో, ఆ జీవితాన్ని ఒకవేళ దేవుడు నాతో లేక, లేదా నన్ను విడిచిపెట్టడం వలన, లేదా నాకు దూరముగా ఉండడం వలన దేవుడు నన్ను ఈ రీతిగా ఉంచాడని చెప్పేసి నువ్వు అనుకున్నా, కానీ అదే స్థితిలో ఉండే దేవుడు నిన్ను మళ్ళా సంతోషించేటట్లుగా దేవుడు నిన్ను మారుస్తున్నాడు. దేవుడు నామ స్తోత్రం. నేను మళ్ళీ అదే సంతోషం పెడతాడు. కానీ లేయ ద్వేషింపబడినది, కానీ లేయ గర్భఫలము
దేవుడు ఇచ్చాడు. గర్భఫలమును ఇచ్చినటువంటి కుమారుని కని తర్వాత కుమారుని బట్టి ఆమె అప్పటి వరకు లేని సంతోషం. ఒకవేళ నేను అనుకుంటాను ఆమె జీవితంలో ఎప్పుడు తండ్రిని చూసి కానీ, కట్టుకున్న భర్తను చూసి కానీ, తోటి సహోదరుని బట్టి కానీ ఎప్పుడైనా సరదాగా వాళ్ళతో నవ్వుతూ గడిపిందా? లేదా ద్వేషింపబడడం వల్ల వారందరూ కలిసి ఒక చోట ఉండొచ్చు, లేదా ఈమెను ఒక పక్కన పెట్టి ఉన్నారేమో. ఒకవేళ ఈమె వచ్చేటప్పుడు ఆ నలుగురు వేరే స్థలానికి వెళ్ళిపోయి ఈమెను ఆ రీతిగా మానసికంగా శారీరకంగా బాధపెట్టారేమో. కానీ ఈ దినమున ఆ బాధను మర్చిపోయేటి స్థితి దేవుడు తీసుకొచ్చాడు. ఆ లేయ ఆ బిడ్డను చూచి సంతోషిస్తూ ఉందండి. దేవుడు నామస్తోతి లేయ సంతోషిస్తుంది. కారణం తెలుసా? ఆ సంతోషం కట్టుకున్న వారి వలన కలగలేదు, కన్నవారి వలన కలగలేదు, తోబుట్టు వలన కలగలేదు. కానీ ఆమెను చూచి సంతోషంగా మార్చినటువంటి దేవుడిని బట్టి చూస్తుంది. దేవుడు నామ స్తోత్రం. ఈ దినాన్ని నిన్ను సంతోషించాలంటే, నువ్వు మళ్ళా దీవింపబడాలంటే దేవుడు నిన్ను చూడలేదు అని నీవు అనుకోకు. దేవుడు ప్రతి వ్యక్తి యొక్క శ్రమను చూస్తున్నాడు, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సంతోషాన్ని చూస్తున్నాడు. అంటే రెండింటిని చూచే దేవుడు మన దేవుడు. దేవుడు నామ స్తోత్రం. ఈర్ష్యపడింది దేవుడికి తెలుసు, రాహేలు ఈర్ష్యపడతాదని ఈర్ష్యపడింది. ఈర్ష్యపడినంత మాత్రంలో ఆమె బిడ్డను కంటదా? కనదు. ఇంజేత ఆమె మళ్ళా దేవుడే జ్ఞాపకం చేసుకోవాలి. అంటే నేను దేవుని బిడ్డలుగా ఆలోచించండి, నేను వెళ్తున్నాను మందిరానికి, లేదా నాకు ఈ శ్రమలు వచ్చినాయి, సంఘంలో నన్ను ద్వేషించే వారు ఎక్కువయ్యారు, ఒకవేళ సంఘంలో నా సేవకులు కూడా ఒకవేళ నన్ను ద్వేషిస్తున్నారేమో, ఒకవేళ అందరితో ఆప్యాయతగా మాట్లాడినట్లుగా నా సేవకుడు నాతో మాట్లాడటం లేదేమో, ఒకవేళ నేను అందరితో ద్వేషింపబడుతున్నానేమో అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే నువ్వు ద్వేషింపబడవలసిన పని లేదు. కారణం ఏంటంటే నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు నామ స్తోత్రం. నేను ద్వేషింపబడుతున్నానని నువ్వు అనుకోక. ఈ లోకంలో మనం మనుషులతో ద్వేషింపబడుతున్నప్పుడు దేవునిచే మనం ప్రేమింపబడుతున్నాం, దేవునితో మనము ప్రేమించబడుతున్నాం. ఈ లోకంలో మనుషులు ప్రేమించలేదని ఆలోచించకండి. ఈ లోకంలో మనుషులు కాసేపు ప్రేమిస్తారు, కాసేపు విడిచిపెడతారు, కాసేపు ద్వేషిస్తారు, కాసేపు ప్రేమిస్తారు. కానీ దేవుడు నిత్యము ప్రేమించే దేవుడు. ఆయన నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకనే ఈ సమయంలో యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. దేవుని నామ స్తోత్రం కలను గాక. ఈ సమయంలో నీ స్థితిని చూచి ప్రేమించే దేవుడు, నీ పరిస్థితిని చూచి ప్రేమించే దేవుడు, నీ యొక్క అందహీనమైనటువంటి నీ స్థితిని చూచి ప్రేమించేటువంటి దేవుడు, నీ హీన స్థితిని, నీ దీన స్థితిని చూచి ప్రేమించే దేవుడు. ఒకవేళ నువ్వు ఎక్కడా లేకుండా ఏ నిరాశనమైపోయి, ఒకవేళ ఏ చెట్టు కింద ఉన్నప్పుడు కూడా, నిన్ను చెట్టు కింద ఉన్నా కూడా నిన్ను ప్రేమించేటువంటి దేవుడు. ఒకవేళ నువ్వు బిల్డింగ్లో ఉంటేనే ప్రేమిస్తున్నాడు అనుకున్నావేమో, ఒకవేళ నువ్వు చెట్టు కింద ఉన్నా కూడా నేను ప్రేమించేటువంటి దేవుడు. అటువంటి ప్రేమ మూర్తి యొక్క ప్రేమలో నీవు నిలబడగలిగితే ఆ ప్రేమతో నీవు ఈ లోకంలో ఒక గొప్ప ధన్యతను నీవు సంపాదించుకుంటావు. ఇది నీ దేవుని యొక్క ప్రేమను ఎరిగి ఉండాలి. నన్ను ప్రేమిస్తున్నాడా దేవుడు అంటే నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నన్ను ప్రేమించేది కనుకే నేను ఈ స్థితిలో ఉన్నాను. కొన్నప్పుడు నేను ద్వేషింపబడ్డాను, నేను ద్వేషింపబడ్డాను అందరితో. కానీ దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, అంతేకాదు దేవుడు నన్ను చూచాడు. కాబట్టి మళ్ళా సంతోషించగలిగినటువంటి స్థితిని దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. దేవుడు నామస్తోత్రం. ఆ స్థితి నీవు కూడా పొందాలని చెప్పేసి, ఒకవేళ అలా నీరాశ నిస్పృహలలో, ఒకవేళ ద్వేషింపబడుతూ నీ ఇంట్లో నీ భార్యాబిడ్డలతో ద్వేషింపబడుతూ, నీ తల్లిదండ్రులతో నువ్వు ద్వేషింపబడుతూ, అన్నదమ్ములతో ద్వేషింపబడుతూ, నీ ఇరుగు పొరుగు వారితో ద్వేషింపబడుతూ, నువ్వు చేస్తున్న పనిలో ద్వేషింపబడుతూ, సమస్తంలో నువ్వు ద్వేషింపబడితే ఎందుకు నాకు ఈ బ్రతికని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించు. దేవుడు నిన్ను చూస్తే ఈ ద్వేషించిన వారందరూ కూడా నిన్ను ప్రేమించేవారిగా మారును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని ప్రేమను ఎరగండి. మనుషుల ప్రేమ కాదు, మనకి దేవుని యొక్క ప్రేమ కావాలి. కాబట్టి ఒకవేళ ద్వేషింపబడుతున్నట్టు ఈ టీవీ ద్వారా ఎవరైనా ఈ చూస్తూ ఈ కాంతి టీవీ ఎదుర్కొంటా ఉండి నువ్వు చూస్తూ ఉండి, అయ్యో ప్రభా నన్ను ఇలా ద్వేషింపబడుతున్నారు, ఒకవేళ అది ఇస్రాయల్ ప్రజల్ని లేదా లే అని చూసినట్లుగా నువ్వు ఒకవేళ నన్ను చూస్తున్నావా, ఒకవేళ నేను చూస్తే నేను కూడా అతిథిగా నేను మారుతానా, నా బ్రతుకు కూడా సంతోషంగా వస్తుందని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మాకరించు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని. నువ్వు ద్వేషింపబడుతున్న నీ కుటుంబాన్ని దేవుడు మరలా ప్రేమించేటువంటి కుటుంబంగా దేవుడు మార్చగలడనేటువంటి సత్యాన్ని ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు
కృపలను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సకలాశీర్వాదములకు కారణభూతుడ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన, ద్వేషింపబడుతున్నటువంటి మనుషులతో, తల్లిదండ్రులతో, అక్క చెల్లెళ్ళతో, అన్నదమ్ములతో, ఇరుగు పొరుగు వారితో, స్నేహితులతో, ఎక్కడికి వెళ్ళినా ద్వేషమే ద్వేషమే. నన్ను ద్వేషించేవారు కానీ ప్రేమించే వారు లేరని ఎంతమంది అయితే నైనా మొరపెడుతూ ఉన్నారో. లేయాను ద్వేషిస్తే నువ్వు చూచావు, ఇస్రాయలను బెదన బాధ పెడితే చూచున్నావు. ఈ దినమున ఈ టీవీ ద్వారా చూస్తున్నటువంటి బిడ్డలు ఎవరైనా తీస్థితిలో ఉంటే వారిని కూడా చూస్తున్నావు. లేయాను ఆశీర్వదించినట్లుగా, ఇస్రాయల్ ప్రజలు విడుదల చేసినట్లుగా ఆ బిడ్డల యొక్క జీవితాలను కూడా నువ్వు విడుదల చేస్తున్నావు. వారి యొక్క పరిస్థితిని కూడా మారుస్తున్నందుని స్తోత్రాలు చేస్తూ, ఈ విన్న వాక్యము వారి జీవితాల్లో మంచి నేలను పడిన విత్తనము నూరింతలుగా ఫలించినట్లుగా వారి జీవితాలు, వారి కుటుంబాలు ఫలించాలని కోరుకుంటూ, దేవుడు ఈ ప్రార్థన నీ పరము చేర్చుకుని వారి యొక్క బిడ్డల పట్ల ప్రతి ఆశీర్వాదం దయచేసి సహాయం ఇచ్చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు అనేక కృప, పరిశుద్ధాత్మదేవుని కన్యని సహవాసం ఈ టీవీ ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఈ టీవీ పరిచయం చేస్తున్న వారికి, టీవీ వారికి సదాకాలం తోడైన నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ అవసరతల కొరకు లేదా మీకుండేటువంటి యొక్క పరిస్థితుల కొరకు ఏదైనప్పటికీ కూడా మాకు, మేము ఇచ్చిన ఫోన్ నెంబర్లకు మీరు మాకు ఫోన్ చేయండి లేదా లెటర్ ద్వారా మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం, మా కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. రెవరెండ్ పి ఇస్సాక్ గారు, దైవ ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 16-40-16/2A, బాలవెంకట నగర్, సాంబమూర్తి నగర్, కాకినాడ, ఈస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. పిన్కోడ్ 533-001. అవర్ ఫోన్ నెంబర్స్ 7396-914143 అండ్ 9652-688-6800.